శ్రీ వెనిలా క్రియేషన్స్ కళా పోషకులు నిజంగా మనందరం కళా పోషకులమే కళా ప్రోత్సాహకులం అలాంటి ఓ అద్భుతమైన టైటిల్ని ఈరోజు సినిమాకి పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు కళా పోషకులు అనే సినిమాని ముందుగా ఫస్ట్ వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేస్తాను హీరో విశ్వక్ కార్తికేయ అవునా తప్పు చెప్పిన లేదు లేదు అంతే దీపా ఉమాపతి అండ్ డైరెక్టర్ చలపతి గారు అమ్మా నమస్కారం నమస్కారం అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు సో చలపతి గారి నుంచి స్టార్ట్ చేస్తా కొందరు ముందు రాసుకున్న కథలు ఉంటాయి అవును కొందరు ఆలోచించి రాసుకున్న కథలు ఉంటాయి అవునండి కొందరికి కళలు వస్తే కథలు అనుకుంటారు అవి అవును ఇది అసలు మీకు ఏ రకంగా వచ్చినటువంటి కళా పోషకులు కథ కథ ప్రొడ్యూసర్ గారిది ఓ ప్రొడ్యూసర్ గారు కథ కూడా ఈ సినిమా నెక్స్ట్ అందుకని ఫస్ట్ నేను కథనం మాటలు దర్శకత్వం ఈ మూడు బాధ్యతలు నిర్వహించాను పోనీ ప్రొడ్యూసర్ గారు మీకు కథ చెప్పగానే మీకు ఏమనిపించింది అన్నయ్య నాతో మేమిద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నప్పుడు ఎలాంటి సినిమా చేద్దామని ఇద్దరం ఆలోచించడం మొదలెట్టాం అన్నయ్య అదృష్టవశాత్తు జనవరిలో ఒక పాయింట్ చెప్పారు బాగుంది దీంట్లో వెళ్ళిపోదాం అని రెండు పాయింట్లు చెప్పారు అనమాట ఇది బాగుందని నేను ఎంటర్టైన్మెంట్ జోన్ దీంట్లో వెళ్ళిపోదాం అన్నాను ఆ పాయింట్ని డెవలప్ చేస్తూ అలా దాంట్లో క్యారెక్టర్ని అలా విషయం ఏమిటంటే డబ్బున్న అమ్మాయిని పడేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి సినిమా టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందమ్మా అలా ఈ సినిమాకి నేను ఫస్ట్ టైటిల్ వినగానే రే భలే టైటిల్ పెట్టారే అసలు ఎక్సలెంట్గా ఉందనిపించింది అండ్ మీరు అక్కడే సగం మార్కులు కొట్టారు థ్యాంక్స్ అండి అండ్ నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ ఏంటంటే అమ్మని ఎలా ఒప్పించి తీసుకొచ్చారు అమ్మ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే పరిచయం మా గురువుగారు పిసి రెడ్డి గారి ద్వారా అలాగే ఈ సినిమా రాసేటప్పుడు ఇందులో హీరో క్యారెక్టర్కి ఒక బామ్మ క్యారెక్టర్ డిజైన్ చేశారు ఈ బామ్మ క్యారెక్టర్ సినిమాలో మీరు చూస్తే నవ్వకుండా ఒక డైలాగ్ కూడా ఉండరు అలాగే ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉంటుంది ఒక పాత రోజులో సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు మళ్ళీ అలాంటి టచ్ ఈ సినిమాలో అమ్మ ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పారు గెటప్ అన్నీ అసలు దగ్గరుండి అసలు అది కూడా కాకుండా కరోనా పీక్ టైంలో మనం షూట్ చేసాము ఆ టైంలో అమ్మగారు ఒప్పుకొని అసలు క్యారెక్టరైజేషన్ రావడం టైం మెయింటెన్స్ అసలు నిజంగా ఆ రోజుల్లో ఆర్టిస్టులు అంటే ఇంకా అమ్మ నేను ప్రోమో చూసినప్పుడు ఫస్ట్ అలా చూస్తున్నా మీరు తిట్టి తిడతారు చింతకాయ మొఖం కూడా చింతకాయ పచ్చడి మొఖం కూడా కదా ఎన్ని రోజులైంది ఇలాంటి తిట్టి తిని తిట్టు విని అనిపించింది ఏదో చిన్నప్పుడు మన వాళ్ళ ఇంట్లో ఎప్పుడన్నా బాగా వస్తే వాళ్ళు ముద్దుగా తిట్టేది అది అంత బాగా అసలు పాత్ర విన్నప్పుడు మీకు అనిపించింది వీరు డైరెక్ట్గా డైరెక్టర్ని అయ్యాను నేను సినిమా తీస్తున్నాను అమ్మ నువ్వు చేయాలని అడగడం ఇంకోటి ఏమో కళా పోషకులు అని పేరు చెప్పగానే ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను నేను టైటిల్ అవన్నీ నచ్చినాయి నాకు నన్ను కిడ్నాప్ చేస్తారా నా చిన్నప్పుడు ఎప్పుడో ఇనేదాన్ని కిడ్నీల కోసం కిడ్నాప్ చేస్తారు అని ఏం కావాలరా మీకు 4 కిలోలు కందిపప్పు 2 కిలోలు పెసరపప్పు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి సార్ మీకు కళ వచ్చిందా ఎక్కడ పుట్టింది ఏ నవల చదివారు లేకపోతే ఎక్కడ చదివితే కళా పోషకులు ఆయన సినిమా పిచ్చోడు ప్రేమికుడు ఒక సైకోలా సినిమా సైకో ఆయన సాడిస్ట్ సినిమా సినిమా బాగాలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు అంటారు కదా సినిమా అంటే ఎక్కడ చూసినా సినిమా సినిమానే కానీ దాని వాల్యూ మాది నాకేంటంటే థియేటర్లో చూస్తేనే సినిమా అది ఎలా అన్నా ఉంది థియేటర్లో చూస్తేనే నాకు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా మనం అనుకుంది కూడా ఏంటంటే ఎంత ఇబ్బందులు పడ్డా థియేటర్లోనే బొమ్మ ఆడాలి అది నా గోలు కొంచెం టెంప్టింగ్ గా ఉంది నాకు కూడా నిజంగా 8-9 నెలల ఈ పాండమిక్ పీరియడ్ ఈ భయాల మధ్యన ఆందోళనల మధ్యన ప్రజలందరూ ఉంటున్న టైంలో ఫస్ట్ క్యూట్ బ్యూటిఫుల్ సినిమా నవ్వించడానికి కళా పోషకులు మీ ముందుకు వస్తుంది ఆ భయాన్ని పోగొట్టండి మొత్తం భయం పోతుంది హ్యాపీగా మళ్ళీ మనం హ్యాపీగా కూర్చొని చూడొచ్చు సినిమా కరోనా కళా పోషకులు చూసారంటే దానికి మందిదే అది బాగుంది కరోనాకి కళా పోషకులు మందు మోస్ట్ వాంటెడ్ ముగ్గురు నేరస్తులు దొరికారు ఓవర్ సార్
ఇప్పుడు అప్పుడాలు అమ్మినప్పుడు ఆ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి పెద్ద లెజెండరీ యాక్టర్కి ఆపోజిట్ లో కుర్రోడు ఎలా చేస్తున్నాడంటే ఆయనకి ఏమాత్రం బెరుకు లేకుండా భయం లేకుండా ఏంటి ఇక్కడ నువ్వు నీలా కాదు అమ్మాల్సింది అప్పడాలు ఎలా అన్నప్పుడు బాబో వస్తున్నాడు అప్పుడు చిత్తరంపిడిగా అనుకున్నాం. అంత బ్రేక్ తర్వాత ఒక ఫ్రెష్ లుక్ తో ఇవాళ తెలుగు ఇండస్ట్రీకి యంగ్ హీరో వచ్చాడు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ సినిమా అంటే ఏమి నచ్చి? ఫస్ట్ నేను ఫ్లాట్ అయిపోయింది టైటిల్కి. నేను కూడా ఫస్ట్ రాగానే నాకు చలపతన్ నుంచి కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి. సరే ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ చెప్పింది టైటిల్ కళాపోస్టులు అని టైటిల్ చెప్పి నాకు ఇంకేం తెలియదు దాంట్లో ఏం జరుగుతుంది. సరే దానికే ఫ్లాట్ అయిపోయాను. వెళ్ళిన తర్వాత ఒక 2 అవర్స్ నరేషన్ చేశారు. మొత్తం బుక్కలో నొప్పి వచ్చేలా నవ్వుకుంటూనే ఉన్నాను. సో ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే దీంట్లో లైక్ మీరు అన్నట్టు మేబీ ఒక హీరోగా లాంచ్ అవ్వడానికి వేరియస్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి లైక్ ఏదో బిల్డప్ షార్ట్స్ కానీ చాలా ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఎలా అంటే ఈజీ గోయింగ్ అయ్యి అండ్ మనకి పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో అలాంటి ఒక పర్సన్ అనమాట. సో నాకు ఇదే కరెక్ట్ ఏమో అనిపించింది మేబీ. అండ్ నేను చలపతన గురించి చెప్పాలంటే ఫస్ట్ వర్క్ రాక్షసుడు సైకో డైరెక్టర్ అనమాట. ఒక సాడిస్ట్ ప్రొడ్యూసర్, సినిమా సాడిస్ట్ లేళ్ళు, ఓ డైరెక్టర్, ఇంకా ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి. సో వెరీ ఫ్రీడమ్. సార్ అయితే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నాకేదో సొంత బ్యానర్లో నా సినిమా నేను చేసుకుంటున్నట్టు అనిపించింది. నాకు సోత్తం వచ్చు. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ఓన్లీ హీరోయిన్ పాటలు గ్లామర్ అందుకని బెటర్ నన్ను అనిపించింది, లేకపోతే యూ హ్యావ్ ఎనీ క్యారెక్టరైజేషన్? ఇన్ దిస్ ఫిలిం ఐ హ్యాడ్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఐ హ్యావ్ ఎవర్ డిడ్ ఇన్ ద లాస్ట్ ఫిలిం ఐ డిడ్ ఇన్ తమిళ్ వాస్ లైక్ అ విలేజ్ క్యారెక్టర్. ఇట్ వాస్ లైక్ అథెంటిక్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైమ్ ఈ వాస్ టెల్లింగ్ ద నరేటింగ్ ద స్టోరీ ఐ వాస్ లైక్ ఓకే ఇట్ విల్ బీ so good. It was a new character I have ever done. So I wanted to try, you know, I will drink in the I'll act like drunken. I won't drink but really so in reality I won't drink but I love to act like drunken. These people will act like hey what go like that in a dizzy mode. Full film మాక్సిమం ఐ విల్ బి స్లీపీ ఆర్ డ్రంక్. కాదు నిజంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయికి బాగా అలవాటు ఉన్నట్టుంది, అందుకే అంత బాగా యాక్ట్ చేసింది. సూపర్. అసలు అది అంతకంటే ఏం కావాలి? అదే ఇంకోటి ఏంటంటే ఇది హీరో కంటే కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. నా జోడి ఆ అమ్మాయి. చలపతి గారు, అంటే ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ ముఖ్యంగా మనం ఈ సినిమా నేను బేసిక్గా మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఓపెన్గా చెప్పేసుకుంటాడు. క్లియర్గా చెప్పాలంటే ఎంత భయంలో వచ్చానంటే లొకేషన్ ఇంట్లో మా అమ్మ కాళ్ళు కదిపితే కొడతా అంది. అసలు ఫస్ట్ డేనే అమ్మ మొత్తం చుట్టూ మాకు 20 మంది. నేను రాగానే ఏంటి బాబు ఇంతమంది ఉన్నారండి అంటే, కానీ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నారంటే అందరూ చక్కగా మాస్క్లు పెట్టుకుని ప్రిపేర్డ్గా అక్కడికక్కడ. అప్పుడు మనం ఏంటంటే శానిటైజేషన్స్ ఇవి హడావుల్లో ఉన్నాం. నేను అందుకు నిజంగా టీంని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళందరూ యంగ్స్టర్స్, మన ఇళ్లలో మన భయాలు మన వాళ్ళకు ఉంటాయి. అంత పీక్ స్టేజ్లో అలా చేశారు సినిమా. అది నేను ఆ ఫస్ట్ డే వచ్చిన తర్వాత అమ్మయ్యా ఆ టైంలో విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా, ఆ రోజే అనంత్ గారు వచ్చారు. ఎవరి దగ్గర అక్కడ ఉండండి మాస్క్ అంటే మీకు చెప్తా వినండి, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది మన చిలుకూరు టెంపుల్ దగ్గర ఇంట్లో, నాకు ఆయన వెళ్ళి కలవాలని ఆశ ఆయనేమో అన్నారు. ఆయన ఏంటి దగ్గరికి రానివ్వకుండా ముందే దండం పెట్టి అంత కాసేపటి కలిగింది నాకు. ఓకే ఓకే ఇది ఉంది కదా కరోనా అని. కరెక్ట్గా మార్చిలో మనకి లాక్డౌన్ వచ్చింది. మార్చి నుంచి
మేము సినిమా స్టార్ట్ చేసే వరకు ప్రతిరోజు 2-3 times కాల్ చేసేవాళ్ళు అనమాట. అన్నయ్య ఒంగోలులో ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఎవరు అదే పడవద్దు, మనం వెళ్తున్నాం. మేము ఆయనకి ధైర్యం చెప్పాల్సింది, ఆయన మాకు ధైర్యం చెప్పడం మొదలెట్టి మనం వెళ్తున్నాం, ఏదైనా రానివ్వండి, ఏదైనా కానీ అన్న ఒక మోరల్ సపోర్ట్ అండ్ ఒక డైరెక్టర్కి అంతకంటే ఇంకెక్కడ ఏం దొరకదన్నయ్య. అదే మనం తీసిన టైం ఏంటంటే బయటకు అడుగు పెడితే పోతారనే టైంలో తీసాం. అవును అదే అదే కదా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బయటకు అడుగు పెడితే ఏమైనా జరుగుద్ది అది వేరు, మీరు బయటకు అడుగు పెడితే కరోనాతో పోతారన్నట్టు మన మీడియా అలా భయపెట్టింది. భయం పడ్డాం, అన్ని జరిగినాయి, అన్ని జరిగినాయి. సర్లే నాకు దాని గొడవ మనకి తన్ని తరిమేసం అయిపోయింది. వస్తున్నాం ఫ్రెష్గా థియేటర్లో నిండుగా మన కళాపోషకులు చూస్తారు. లుంగి సార్ కనబడుతుంది, లుంగి కాదు తన లోపలిది, త్వరగా కట్టరా చూడలేకపోతున్నాం. ఇదా జాకీ స్టిక్కర్ సార్, డ్రైవర్ మాత్రం 30 rupees. చలపతికున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ ఏంటంటే ముందు అసిస్టెంట్లు అందరు సెట్ చేసుకోండి నేను వస్తానంటారు, మనోడు వాళ్ళకనే ముందు వచ్చేస్తారు సెట్కి వచ్చేసి భయమేస్తాయి. మనకు షెడ్యూల్ కూడా అందుకు ఎక్కడా లేట్ అవ్వకుండా మనం అసలుకి పర్ఫెక్ట్గా అయిపోయింది. మేము చెప్పాలంటే హీరో హీరోయిన్ గురించి చెప్పాలి, తర్వాత ఆర్టిస్టుల తర్వాత మా విశ్వకార్తికే ఫస్ట్. నేను చాలామంది ఈ సినిమాకి క్యారెక్టర్ హీరోల కోసం చాలామంది ట్రై చేసాం, అందరు వస్తున్నారు అంటే వాళ్ళు ఆర్టిస్టులు కాదని కదనయ్య, ఈ క్యారెక్టర్కి ఫుల్ జోష్ ఉంటుందన్నమాట, ఒక పవర్ ఉంటుంది అన్నమాట. అంటే ఎలా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ పరిగెడతా ఉంటుంది అన్నయ్య, ఏజ్ చూస్తే అది కావాలనుకునే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఆ ఎనర్జీ అంటే వచ్చి ఫస్ట్ డే వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన చెప్పన్నాయన్న నెక్స్ట్ డే నేను వచ్చేస్తున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్లో ఒక 2 dialogues ఇచ్చాను, వెళ్ళిపోతున్నాడు. అదే ఆగ, ఎంత స్పీడ్ వద్దు నాకు, కొంచెం తగ్గి మళ్ళీ స్పీడ్ అయిపోతే మేమందరం డామినేషన్ అయిపోతాం. ఇచ్చేసాడు అన్నయ్య, ఎక్స్పీరియన్స్ అంతా ఇచ్చాడు. తర్వాత దీప గురించి ఒక సీన్ చెప్తాను. మణికొండ ఏరియాలో ఒక వైన్ షాప్లో నైట్ 11 o'clock షూట్ చేస్తున్నాం. అందరు నాకు భయం ఏంటంటే రియల్ వైన్ షాప్ కదా, ఆ క్యారెక్టర్ చేసినట్టు అనమాట. అయితే రియల్ వైన్ షాప్ నాకు భయం, వీళ్ళు వచ్చి పైన పడిపోతారు హీరోయిన్ కదా అని. కార్ దిగింది, వెళ్ళింది, టప్పని కొట్టింది, వెళ్ళింది, మళ్ళీ వచ్చేసి బొమ్మలు అది హైలైట్. అసలు అందరూ కాదు, ఎలా అంటే రియల్గా అంటే రోజు వచ్చి తాగే వాళ్ళు ఎలా, వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్నెస్. నాకు ఇంకా మా కెమెరామెన్ నన్ను ఇలా చూశాడు అన్నాడు, నాదేం లేదన్నా. చెల్లి ప్లేస్ మారినా ప్రాణం మారలేదురా. టైమ్ టు టైమ్ మళ్ళీ మార్నింగ్ 7 o'clock షార్ట్ అంటే 6 అట్లా వచ్చేసి మా అందరితో కలిసి భోజనం చేయడం, అట్లా అందరం ఒక ఫ్యామిలీలా కలిసి అలా తయారు చేసింది ఆయన. వంటలు చేపిచ్చేసాడు, హీరోయిన్ చేత వండిచ్చేసాం, షూట్ అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా. అంటే దానికి కొత్త కొత్త పేర్లు పెట్టాలి. కుకింగ్ ఇంకా గుర్తుందా? ఐ డిడ్ నో, హౌ వాస్ ఇట్? Everybody tasted in office. I did the rasamalai. Okay, vanta. And it's me too. Yeah, sweet. I cooked 3 hours. That's sweet. Okay, cylinder. Okay, vanta. I want 14 kilos. Karyeshu Dasu Karaneshu Mantri అపురూపమైన దయ్య పురుష జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇంటాయనయ్యా. కళా 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 పోషకులో ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే సెన్సార్ సభ్యుల యొక్క అభినందన లభించడం పాపం, వాళ్ళు కూడా ప్రేక్షకుల్లాగే సెన్సార్ వాళ్ళు కూడా మంచి సినిమా వస్తే చూద్దాం, మంచి సినిమా వస్తే చూద్దాం అని చూస్తున్నారు. యుఏ కదా మన సార్, యుఏ యుఏనయ్య. సెన్సార్ గురించి చెప్పాలంటే అన్నయ్య నేను థియేటర్ బయట ఉండాలన్నమాట, సెన్సార్ జరిగేటప్పుడు మనం ఉండకూడదు కదా, బయట ఉన్న మీ ఇద్దరు వాహనమహాలు చూసి లోపల ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందంటే సెన్సార్ ఆఫీస్ లోపల చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు భార్యాభర్తలు అంటే బడుపుతూ ఉన్నారు, వాడు పాప పడతారని బయట తిరుగుతారు చూడండి, తిరుగుతూ ఉంటారు బాబా పాప అన్నట్టు. అలా తిరుగుతా ఉన్నా
ఆయన ఆఫీసర్ బయటకు వచ్చి టాయిలెట్కి వెళ్ళాడు, మా ఇద్దరు నిలబడి చూశాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏంటి అయిపోయింది, ఏదో కట్లన్నీ చాలా కట్లు వేసేసి ఉంటాడు, అసలే మనం సినిమాలు చాలా చేసేసామన్నాయా, ఏంటి పరిస్థితి అనుకుంటే మీ ఇద్దరు రాజకీయ నాయకులాగా ఇలా వస్తున్నాం వాళ్ళకి దండం పెట్టుకుంటే. వచ్చేసరికి వాళ్ళు ఇలా ఎలా అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు, చేతులు దండం పెట్టడమే కానీ విషయం చెప్పట్లేదండి. రాగానే మీ ప్రొడ్యూసర్ అన్నారు, ప్రొడ్యూసర్ మీరు డైరెక్టర్ అవ్వండి, డైరెక్టర్ అండి, ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టండి, డైరెక్టర్ అండి. సినిమా బాగుందా, కుర్రాడు అల్లరి చేసేసాడు, అసలు ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లా వాళ్ళు 15-20 minutes మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి. అందులో ఏజ్డ్ మెంబర్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా హ్యాపీ ఎంజాయ్ చేశారు. దట్స్ వన్ హ్యాపీ మూమెంట్. అరే బాను, నీ బాకీ లిస్ట్ తీస్తే ఈ బస్తీ వాటర్ లిస్ట్ వచ్చిందిరా, నీకు అప్పు దొరకడం కష్టమరా? నాకు అప్పుద్దురా. విషయం ఏమిటంటే డబ్బున్న అమ్మాయిని పడేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలి సార్. నా జోడి ఆ అమ్మాయే. ఇప్పుడు సినిమా అంటే మనం క్యారెక్టర్స్ ఉంటాయి, సిచ్యుయేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ బలం ఏంటంటే మ్యూజిక్ అన్నమాట. ఏలేంద్ర మహావీర్ అనేసి అతను ఆల్రెడీ సినిమాలు చాలా చేశాడు, తెలుగు ఏలేంద్ర మహావీరు, మా పెద్ద మన సినిమా గారు ఇలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేశారు. అతనికి సిచ్యువేషన్ చెప్పినప్పుడే తను కొన్ని ట్యూన్స్ వినిపించడం జరిగింది. నేను సింగిల్ ఫస్ట్ ఒక ట్యూన్, ఓకే ఇది ఓకే పెట్టి, అన్న ఏంటి ఫిల్టర్ చేయరా అంటే, ఫిల్టర్ ఎందుకు బాగానే ఉంది కదా, ఇంకెందుకు ఫిల్టర్ ఏంటి అని చెప్పేసి వదిలేయడం. బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడండి. ఇప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ మ్యాంగో ద్వారా రిలీజ్ అయ్యి శ్రోతల ఆనందోత్సాహాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సాంగ్స్ చాలా మంచి పేరు వచ్చింది. అందులో ఎక్స్పెషల్లీ హీరో హీరోయిన్ మధ్యన వచ్చి ఒక డ్యూయిట్ ఉంటుంది, దాంట్లో వీళ్ళిద్దరూ జీవించేశారని నేను ఒక ఫీల్ అంది. కెమిస్ట్రీ అంటారు కదా, అదే మీరు ఏదైతే అది వేసుకోండి, జీవించేశారు కెమిస్ట్రీ చక్కగా. కొంచెం టెంప్టింగ్ గా ఉంది నాకు కూడా. ఆర్టిస్టులు ఇది, తర్వాత టెక్నీషియన్స్ అన్నయ్య. టెక్నీషియన్స్ ఈ సినిమాకి నాకన్నా అంటే నాకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారని నేను నాకు అనిపించింది. మెయిన్గా కెమెరామెన్ కళ్యాణ్ స్వామి గారు, ఆమె ఫ్రేమింగ్ అంటే నాకు అంతకుముందు ఒక సినిమా కూడా చేశారు కాబట్టి. మా ఇద్దరికి ట్యూనింగ్ అంటే మీ ఇద్దరు పెట్టడం అంటే సెట్లో ఉంటే ఒక రేపు పొద్దున ఇద్దరికి విడాకులు అనుకుంటారు, మరి సాయంత్రం ఇద్దరు చేంజ్ చేసుకుపోతా ఉంటుంది, అలా ఉంటుంది. ఇద్దరు చాలా కామెడీ ఉంటుంది, ఆయన ఎక్కువ మాట్లాడరు. ఏంటంటే మేము దుర్గం చెరువులో ఒక షార్ట్ తీసాం, అసలు ఆ దుర్గం చెరువులో బ్రిడ్జ్ లైట్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, మీ ఇద్దరు కొట్టుకునే ఆగిపోద్దు, మన ఇద్దరు కొట్టుకోవడం మన ఇద్దరు కొట్టుకోవడం ఆపేస్తే నేను తీసేస్తాను అంటాడు. ఓకే మీరు తీయండి, నేను అనుకుంటాను. అలా ఒక కోఆర్డినేషన్, అలాగే నా డైరెక్షన్ టీమ్ కానీ, అలాగే మేకప్ బాబురావు గారు, కాస్ట్యూమ్స్, ఇలా అందరూ పేరు పేరున అందరి పేర్లు చదవలేవు, బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. దాని అందం గురించి మాట్లాడుకోండి తప్పు లేదు, అంతేగాని పొందాలనుకోవడం తప్పు. ఫస్ట్ టైం హీరోగా స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు హీరో అనేటప్పటికి ఒక ఇది ఉంటుంది. టీజర్ కి ఫస్ట్ డే రిలీజ్ టీజర్ రాగానే చాలా మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్. అసలు నీ ఫ్రెండ్స్ గానీ నీ కొలీగ్స్ పేరెంట్స్ చూసి ఏమన్నారు? ఎవ్రీవన్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్ నన్ను అంటే, అదే 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 క్వశ్చన్ ఒకటి. ఇంకొకటి ఇప్పుడు దాకా నన్ను నార్మల్ గా చూసిన వాళ్ళందరూ ఒక లవర్ బాయ్, ఒక సాఫ్ట్ గా కూర్రాళ్ళు ఇలాంటి గెటప్లో చూసారు తప్ప నాలో మాస్ ఏం చూసాడు నాకు తెలీదు. ఆ మేకో చేపించాడు ఇప్పుడు మూవీలో లుక్ చూసి ఇతనే మా హీరోయిన్ కంప్లీట్లీ మేక్ ఓవర్ చేయించాడు. సో ఆ బాడీ కానీ అదంతా మాస్ లుక్ అంతా కూడా అన్నకే క్రెడిట్. అది వర్కింగ్ విత్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా కార్తిక్ హీరో గారు? ఎనీ కంప్లైంట్స్? ఎనీ కంప్లైంట్స్? కంప్లైంట్స్ సార్ he helped me a lot in learning Telugu. He was my Telugu teacher. ఒకరు చెప్పాలి, నాకు తమిళ్ రాదు, తను తమిళ్లో అంటే నేను మానిటర్ ముందు కూర్చొని ఆ ఫీల్ ఇలా కొంచెం అది కొంచెం కొంచెం తమిళ వచ్చిరాని తమిళ అంటే అమ్మాయి ఆ సాడ్ మూమెంట్ కూడా బాగా నవ్వేసేది. నేను ఆర్టిస్ట్ కదా, నువ్వు ఆర్టిస్ట్.
మోస్ట్ వాంటెడ్ ముగ్గురు నేరస్తులు దొరికారు. ఓవర్. హాస్పిటల్కి వచ్చింది అమ్మాయి, టెస్ట్ చేశాను, అన్ని చేసి ఇలా వచ్చి కూర్చున్నా. థర్మామీటర్ పట్టుకుని చూస్తూ ఉంటా. డాక్టర్ జ్వరం ఉందలే చూసాడు, ఇలా చూస్తారు కదా, ఈ రెండు మొఖాలు వచ్చి ఇలా చూస్తూ ఉంటాయి. చూడటం వచ్చి ఇలా వచ్చి నాకు కూడా చూడటం వచ్చి ఉంటాయి. ఈ డాక్టర్ కదా, వీడికి వచ్చి వీళ్ళందరూ వచ్చి ఆశ్చర్యంగా జ్వరానికే చూసేస్తున్నారు. తెగ నవ్వానండి అప్పుడు. నాకు చూస్తూ వచ్చు. అలా చాలా చాలా ఎంటర్టైనింగ్ 2 అవర్స్. నేనేంటంటే మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరికీ, మన ప్రేక్షకులు ఎప్పుడు, మన ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు మంచి సినిమాని ఆదరిస్తూనే ఉంటారు. మళ్ళీ ఫ్రెష్గా ఒక ఫ్రెష్ బ్రీజ్తో కళాపోషకులు థియేటర్లో వస్తుంది. అమ్మా వాళ్ళందరూ నవ్వుకునే రోజులు అయింది, ఆ నవ్వులు నీ సినిమా ఇస్తుంది. అవును అవును, నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆ ఎప్పుడైతే గుడి తలుపులు తెలుసుకున్నట్టే మన ఆర్టిస్టులు అందరికీ థియేటర్ తలుపులు తెలుసుకోవడం అంటే అంతే కదండి. నన్ను కిడ్నాప్ చేస్తారా? నా చిన్నప్పుడు ఎప్పుడో ఇనేదాన్ని, కిడ్నీల కోసం కిడ్నాప్ చేస్తారు అని. ఏం కావాలరా మీకు? 4 కిలోలు కందిపప్పు, 2 కిలోలు పెసరపప్పు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే మేము ఇంత కష్టం పడినా ఇన్ని చేసినా మీ జేబులోంచి వచ్చే రూపాయి సినిమాని తెర మీద అంత గొప్పగా చూపిస్తుంది కాబట్టి. ముందు మీకు ఈ కళాపోషులు గొప్ప విజయం సాధించి గోల్డెన్ డబ్బులు, అంటే చిల్లర అయితే బోల్డ్ టైం పట్టేది లెక్క, అన్ని పెద్ద నోట్లే వచ్చి అది లెక్కెట్టుకునేంత పెద్ద ప్రొడ్యూసర్గా మీరు ఎదిగి అంత మంచి నిర్మాతగా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా అందరం కలిసి కష్టపడి చేసినందుకు, ఆ సినిమా అంత బాగా వచ్చినందుకు మనం మళ్ళీ సక్సెస్ మీట్ చేసుకోవాలి. గ్రాండ్ సక్సెస్ మీట్ అంటే మై డైరెక్టర్ చలపతి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కళాపోషకులు సూపర్ సక్సెస్ అయ్యి ద యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్, ఒక ఎంటర్టైనర్ సినిమాలు తీసే డైరెక్టర్ మళ్ళీ మా ముందు మా మధ్యకి వస్తున్నందుకు మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్సో. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి మా తెలుగు అమ్మాయిలానే ఉన్నావు కాబట్టి తెలుగు అమ్మాయి చేసేద్దాం సార్, మనం నేర్పించేసుకుందాం తెలుగు అమ్మాయిలు. లాట్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఫైనల్లీ హీరో ఎనర్జీ ఉందని ఫస్ట్ ఫ్రేమ్లోనే తెలిసిపోయింది కాబట్టి ఈ ఎనర్జీని ఆపకుండా కళాపోషకుల సక్సెస్ తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్లు, ఎంటర్టైనర్ సినిమాలు, వచ్చిన ప్రతి క్యారెక్టర్ని అది హీరోయిజంతో మీరు పైకి తీసుకెళ్ళి మంచి హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు మీకు మీకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ వెన్నెల క్రియేషన్స్ కళాపోషకులు. కొంచెం టెంప్టింగ్ గా ఉంది నాకు కూడా. నువ్వేలే నువ్వే నువ్వేలే నా అడుగులు, అడుగై నువ్వే నడిచి జత అయ్యావే. కళా 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 పోషకులు.